పై వడ్డీ బాధుడు ప్రస్తుతం 9 నెలలకు 24% పైగా వడ్డీ గత ఏడాది పన్ను చెల్లించని వారికి వడ్డీ తడిసిమోపెడు అడగిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించలేని వాళ్ళ మీద పొర నగరపాలక సంస్థలు విధిస్తున్న వడ్డీ తడిసిమోపెడుతోంది గడువులోగా పన్ను చెల్లించినందుకు వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు 2021-22 పన్ను చెల్లించకపోయినా వారికి పుర నగరపాలక సంస్థలు తాజాగా ఇస్తున్న నోటీసులు చూసి ప్రజలు కళ్ళు బయలు గమ్ముతారు పన్ను బకాయిలపై ఏడాదిలో 9 నెలలకు 24% పైగా వడ్డీ విధిస్తున్నారు ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం అమల్లోకి వచ్చాక గత 2 ఏళ్లుగా ఏడాదికి 15% చొప్పున ఆస్తి పన్ను విధించారు పెరిగిన పన్ను మొత్తానికి సమానమయ్యే వరకు ఏటా 15% పన్ను వడ్డన కొనసాగుతుంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా లీడ్ చేశారు ఇక్కడ 2908 కోట్ల విజయవాడ గత ఏడాది 12,000 ఆస్తి పన్ను బకాయి పడిన ఇంటి యజమానికి నగరపాలక సంస్థ భారీగా వడ్డీ విధించింది తొలి అర్ధ సంవత్సరంలో మొదటి 3 నెలలకు నిబంధనల ప్రకారం వడ్డీ వేయలేదు జూలై నుంచి మార్చి వరకు వడ్డీపై మళ్లీ వడ్డీ ఇలా విధిస్తూ వెళ్లారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ ఆస్తి పన్నుల మీద వడ్డీలతో బాధి పడేస్తున్నాయి స్థానిక సంస్థలు అన్నట్టు వాస్తవం ఇది వరకు పెనాల్టీ వేసేవాళ్ళు ఆ పెనాల్టీని ఎలాగో కట్టుదాంలే 150 అంటే జనాలు కట్టడం మానేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ వ్యవహారం ఇందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ గవర్నెన్స్ లోను వెనుకబాటే రాష్ట్రం